ఓకే స్టిల్ స్టిల్ పాస్ అయిపోయింది సార్ పడతారు కదా సార్ 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 నిలిచండి నవీన్ అంటే స్టోరీ అది ఏంటి ఫస్ట్ నేను మాట్లాడతాను దాన్ని బట్టి తర్వాత లీడ్ తీసుకోండి ఒక ఐడియా వచ్చేది మహాత్ భగత్ వైశాఖి వైశాఖి హలో అండి, అందరికీ నమస్తే. మన లక్ష్మణ్ రావు గారు ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ కనకం, ఈ మూవీకి రాకేష్ గారు డైరెక్షన్ చేస్తున్నారు. మన మోహన్ భగత్ ఆల్రెడీ మోహన్ భగత్ గారు కేర్ ఆఫ్ కంచర్పాలెం అనే సినిమాలో చేశారు, అది చాలా హిట్ సినిమా అది. అలానే వైశాఖి అమ్మాయి కొత్త అమ్మాయి,
అమ్మాయి ఇంట్రడక్షన్, ఇదే మూవీ నుంచి ఇంట్రడక్షన్. ఐ హోప్ ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉందని అనుకుంటున్నాను. అలాగే మన రాజ్ మ్యూజిక్ డైరెక్టర్, వీళ్ళంతా రాజ్ కూడా ఫస్ట్ మూవీ అండి. అలాగే రాకేష్ డైరెక్టర్ రాకేష్ కూడా ఫస్ట్ మూవీ. వీళ్ళందరికీ ఒక మంచి ఇన్స్పిరేషన్తో రాకేష్ స్టోరీ చెప్పగానే లక్ష్మణ్ రావు గారు ఓకే చేయడం, లక్ష్మణ్ రావు గారు చిత్ర పరిశ్రమలో మొట్టమొదటిగా ఆయన మొట్టమొదటి సినిమా, ఇలాగే ఎన్నో సినిమాలు తీయాలని ప్రొడ్యూసర్గా అండ్ కొత్త వాళ్ళు ఇలాగే రావాలని కోరుకుంటూ ఈ సినిమా మంచి ప్రేక్షక అభిమానం పొందుద్దని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మణరావు బోరగాపు. రాకేష్ డైరెక్టర్ గారు స్టోరీ కోసం చెప్పినారు. మరి ఫస్ట్ నేను విన్నాక నాకు చాలా కాన్ఫిడెన్స్ అనిపించింది. దిస్ ఇస్ ఫస్ట్ టైం దిస్ ఈ సినిమా ఫీల్డ్కి రావడం. బట్ అలాగే ఇంకొకటి ఏంటంటే మరి మోహన్ భగత్ గారిని హీరోగా తీసుకుంటున్నాం. మరి నేను కంచరపాలెం క్యారెక్టర్ ఆఫ్ కంచరపాలెం చూసినాక ఆ అబ్బాయిని తీసుకోవాలని చెప్పేసి ఆలోచన డైరెక్టర్ గారు చెప్పినారు. మరి దాని ప్రకారంగా కంచరపాలెం క్యారెక్టర్ ఆఫ్ కంచరపాలెం ఫ్రేమ్ తీసుకున్నా. అట్లాగే కుమారి వైశాఖి హీరోయిన్గా మరి తను బాగా ఈ సినిమాకి షూట్ అవుతుందని చెప్పి డైరెక్టర్ గారు సెలెక్ట్ చేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రాయల్ రాజు గారు, కెమెరామెన్ రామరాజు గారు అండ్ అందరూ కలిసికట్టుగా మొత్తం ఒక గ్రూప్గా ఒక మంచి ఉద్దేశంతో ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. మంచి కమర్షియల్ హిట్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి సినీ పెద్దలు చాలామంది ఈ సినిమా గురించి విన్న తర్వాత నా పరుచూరి గారు, అట్లాగే రాజకాంత్ గారు, అట్లాగే వీళ్ళందరూ కూడా ఉన్నాయి, చాలా మంచిగా ఉంది అని చెప్పేసి చెప్పినారు. ఎస్వి కృష్ణారెడ్డి గారు వచ్చారు, పరుచూరి గోపాలకృష్ణ గారు, ఇట్లా అందరూ కూడా వచ్చారు, పివిఎస్ఎం ప్రసాద్ గారు. మరి మీ అందరి కోఆపరేషన్తో మంచిగా ఆడియన్స్ ఏదైతే కోరుకుంటున్నారో అది తప్పనిసరిగా ఈ మూవీ ద్వారా ఒక మంచి కమర్షియల్ వాల్యూస్తో అండ్ ఒక మంచి సందేశాత్మకంగా కూడా ఉంటుంది. ఇందులో తప్పనిసరిగా మీ అందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పేసి డైరెక్టర్ గారికి ఒక మంచి లైఫ్ ఇస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా మీడియా ముఖంగా అందరినీ ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. నా స్నేహితులకు, పెద్దలకు అండ్ మీడియా వారికి అందరికీ నమస్కారం అండి. నా పేరు మోహన్ భగత్ అండి. ఇంతకుముందు చాలా సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ గట్టి చేశాను. ఒక 7 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాయండి. రీసెంట్గా కేర్ ఆఫ్ కంచర్ వాళ్ళం ద్వారా మీకు కొంచెం పరిచయం అయ్యాను అని కొంచెం గుర్తింపు వచ్చింది. ఇప్పుడు నా మీద నమ్మకం పెట్టి రాకేష్ గారు అండ్ ప్రొడ్యూసర్ లక్ష్మణ్ రావు గారు ఇద్దరు నన్ను ఈ సినిమాలో నాకు అవకాశం కల్పించారు. నా శక్తి వంచన లేకుండా నా పని నేను పర్ఫెక్ట్గా చేస్తానని మాటిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజ్. నేను ఈ మూవీకి మ్యూజిక్ చేస్తున్నానండి. ఓకే, అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజ్. ఐఎమ్ డూయింగ్ ద మ్యూజిక్ ఫర్ దిస్ మూవీ అండి. ఫస్ట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ మై డైరెక్షన్ గారు, డైరెక్షన్ టీమ్ అండ్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఫర్ పుట్టింగ్ దేర్ బెస్ట్ అండ్ దేర్ బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ ఫర్ దిస్ మూవీ. టెక్నీషియన్స్ అందరూ, మ్యూజిక్ టెక్నీషియన్స్, సౌండ్ ఇంజనీయర్స్, ఆర్టిస్ట్, మ్యూజిషియన్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు మీ మూవీకి. అండ్ ఐ హోప్ అందరూ దీన్ని ఆదరిస్తారని. అండ్ నౌ వీ హ్యావ్ మోహన్ భగత్ అండ్ లవ్లీ 2 యాక్టర్స్ ఆన్ దిస్ మూవీ. వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు హ్యావ్ దెమ్ ఆన్ ద టీమ్. ఫస్ట్ నుంచి వీ బిన్ వర్కింగ్ ఆన్ దిస్ మూవీ ఆన్ ద స్క్రిప్ట్ అండ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ వెరీ లాంగ్ టైమ్. అండ్ చాలా చాలా సూక్ష్మంగా ఎవ్రీ డీటెయిల్ మేము చాలా హార్డ్ వర్క్ చేసి వి వాంట్ టు లైక్ మేక్ దిస్ మూవీ వండర్ఫుల్ ఎంటర్టైనర్, కమర్షియల్ వాల్యూస్ అలాగే ఆర్టిస్టిక్ వాల్యూస్ని రిటైన్ చేస్తాం. హోప్ ఎవ్రీబడి లైక్స్ ఇట్ అండ్ సపోర్ట్స్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన పెద్దలకు, మీడియా పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక
10 సంవత్సరాలుగా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి, తర్వాత కృష్ణవంశీ గారు జాయిన్ అయ్యి ఆయన శిష్యుడిగా రెండు సినిమాలు చేసి అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు లక్ష్మణరావు గారిని కలడం జరిగింది. ఒక లైన్ చెప్పిన తర్వాత ఒక 6 నెలలు హోల్డ్లో పెట్టారు. సరే అవుతుంది అవుదాని అనుకున్నప్పుడు ఒకరోజు ఫోన్ చేసి ఒకసారి రండి ప్లాన్ చేద్దామని చెప్పారు. వెళ్ళా, మళ్ళీ చెప్పిన లైన్ ఒకసారి మళ్ళీ బ్రీఫ్గా హియరింగ్ ఇచ్చా, ఫైనల్ చేయన్నారు, ఓకే అంతా ఓకే అన్న తర్వాత హీరో గురించి చదువుకున్నప్పుడు అప్పుడే కంచరపాలెం రిలీజ్ అయింది. నా కథకి ఈయన సరిపోతాడని చెప్పి మోహన్ గారిని కలడం జరిగింది. జరిగి చెప్పగానే ఒకసారి ఒక 2-3 సార్లు ఆలోచించి ఫైనల్గా ఓకే చేశారు. ఓకే చేసిన తర్వాత ఈ కాంబినేషన్లో ఒక అమ్మాయి గురించి ఎదుగుతున్నప్పుడు బయట చాలామంది హీరోయిన్లు ఎదగడం జరిగింది. ఎదిగిన తర్వాత ఈ అమ్మాయి ఫోటో ఒకటి వచ్చింది, తెలుగు అమ్మాయిని తీసుకోవడం బెటర్ అని చెప్పేసి వైశాఖిని తీసుకున్నాం. నిర్మాత గారు తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి, నిర్మాత గారు తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, మనం తెలుగు సినిమా నిర్మిస్తున్నాం కదా అని చెప్పేసి చెప్పడంతో తెలుగు అమ్మాయిని తీసుకున్నాం. ఇది ఒక పల్లెటూరు నేపథ్యంలో గల ఒక సస్పెన్స్ థ్రిల్లర్. దీనికి రాయల్ రాజు మ్యూజిక్ అందిస్తున్నారండి, రామరాజు గారు కెమెరా, మిగతా సాంకేతిక నిపుణులు అందరం తీసుకుంటాం. December 25 నుంచి January 10 వరకు ఒక షెడ్యూల్, January 22 ఫిబ్రవరి ఎండింగ్ వరకు రెండు షెడ్యూల్ పూర్తి చేసి ఒక 45 డేస్ షెడ్యూల్ వేసుకొని కంప్లీట్ చేసుకొని ప్రేక్షకుల ముందు తేవాలని చెప్పేసి ప్రయత్నం మొదలుపెట్టాం. మిగతా విషయాలన్నీ త్వరలో తెలియజేస్తాం. పరిశూర్ గారు కొట్టారండి, పరిశూర్ గోపాలకృష్ణ గారు క్లాప్ కొట్టారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు గౌరవ దర్శకత్వం వహించారు, మా ప్రొడ్యూసర్ గారు కెమెరా ఆన్ చేశారు. అంతే సార్. అందరికీ నమస్కారం, నా పేరు వైశాఖి. ఇక్కడ వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. నాకు చిన్నప్పటి నుంచి చాలా యాక్టింగ్ మీద చాలా ప్యాషన్ ఉండేది. లైక్ బిగినింగ్ నుంచి నేను యాక్టర్ అవుదాం అనుకున్నాను. సో అలాగ ఛాన్స్ కోసం అలా అలా తిరుగుతుంటే ఆ తర్వాత ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు నాకు ఈ ఆఫర్ ఇచ్చారు, అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ బోత్ ఆఫ్ యూ. అండ్ మా సినిమాకి పనిచేస్తున్న రాయల్ రాజు గారు మ్యూజిక్ డైరెక్షన్, అండ్ కెమెరామ్యాన్ గారు కెమెరామ్యాన్ రామరాజ్ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నిజంగా ఈ ఒక యువతికి ప్రోత్సహించి కొత్త నటీ నటులు మీరు పరిచయం చేస్తున్న లక్ష్మణరావు గారు, డైరెక్టర్ కూడా నటుడు, ఈరోజు రాకేష్ కూడా మొదటి సినిమా ఇది డైరెక్టర్గా నటిస్తున్నారు, మోహన్ భగవత్ కూడా మొదటగా ఈయన సినిమా ఒకటి మన కంచెరపాలెం చాలా హిట్ అయింది. నిజంగా అలాంటి నటీ నటులు మీరు ప్రోత్సహిస్తూ లక్ష్మణరావు గారు ముందుకు తీసుకొచ్చి ఈ తెలుగు చలనచిత్రంలో తెలుగు ఒక ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళని పరిచయం చేయడం అని చాలా మంచి పరిణామం. నిజంగా మన తెలుగు ఇండస్ట్రీకి తెలుగు వాళ్ళని పరిచయం చేస్తూ నూతనంగా ఆయన కూడా నేను తెలుగు ఇండస్ట్రీలో ప్రవేశిస్తున్న లక్ష్మణరావు గారికి, అండ్ రాకేష్ కూడా ఇదిగో చిన్న నటుడు సహాయ నటుడుగా చాలా దర్శకత్వంగా చేశారు. ఇలాగ ఈ సినిమా ముందుకు వెళ్ళి సిరుల పనులు పంటించాలని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ సినిమాకి పరిచూరి గోపాలకృష్ణ గారు వచ్చి అతిథులుగా ముఖ్య అతిథిగా వచ్చి ఆయన ఈరోజు క్లాప్ కొట్టి, దాని తర్వాత ఎస్వి కృష్ణారావు కెమెరా ఆన్ దర్శకత్వం వహించిన తర్వాత నిజంగా ఈ సినిమా ముందుకు వెళ్ళి చాలా సిరుల సంపద పండించాలని కోరుతున్నానండి. దయచేసి ఈ సినిమాని ప్రతి ఒక్కరు కూడా యువత్ కోసం విలేజ్ డ్రాప్లో ఈ సినిమా వస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని ఆదరిస్తానని కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి అందరికీ మా శుభాభివందనాలు. ఆల్రెడీ పెద్దలు అందరూ, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు అందరూ మొత్తం అంతా చెప్పేశారు. మిగతా వ్యవహారాలన్నీ మేము త్వరలోనే తెలియజేస్తాము. మీకు ఆపరేషన్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై. ఒక్కొక్కటి అలా చూసుకుని వెళ్ళాం.